హాయ్, వెల్కమ్ టు హాస్టాగ్ యూ. నేను మీ మనోజ్. విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉంది, కానీ అందుకోసం ఆయన చెప్తున్న స్టంట్స్ పరుగుతీస్తున్నాయన్న టాక్ బలంగా అవుతాడు నియోజకవర్గంలో. సో చిన్న చిన్న విషయాలను సాధితం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతుందన్న అంచనాలు దాదాపుగా పెరిగిపోతున్నాయి. ఎంపీగా ఎన్నికైన వెంటనే తాను చిన్నప్పుడు చదివిన ప్రభుత్వ హాస్టల్ గుర్తుకు వచ్చిందట అప్పలనాయుడుకు. వెంటనే శ్రీకాకుళం జిల్లాలోని ఆ హాస్టల్లో వాలిపోయి రాత్రి భోజనం బస్ అక్కడే చేశారు. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చూసుకొని మురిసిపోయారట. బస్ ఇక్క అక్కడితో ఆ మ్యాటర్ అయిపోయింది. తాను కోరుకున్న ప్రచారం వచ్చేసిందనే సంబరపడిపోయిన ఎంపీ గారు ఆ తర్వాత హాస్టల్ సంగతే మర్చిపోయారు. అక్కడి విద్యార్థుల సమస్యలు తీర్చాలన్న కనీస ప్రయత్నం కూడా జరగలేదన్నది లోకల్ టాక్. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్ళకముందే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారట కలిసెట్టి. సో అప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా, డబ్బులు ఉన్నాయా, మన వాళ్ళతో చెప్పి చేయించమంటావా అని చంద్రబాబు అడిగారట. పార్టీ అధ్యక్షుడిగా కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్ గురించి చంద్రబాబు ఆ కేర్ తీసుకోవడం వరకు ఓకే, కానీ దాన్ని కూడా కలిసెట్టి తన పబ్లిసిటీ కోసం విచ్చలవిడిగా వాడేస్తున్నారని గుసగుసలాడుతుందట లోకల్ పార్టీ కట్ట. తాను చాలా పేదవాడినని, తన బీదరికం సంగతి తెలిసి కూడా బాబు గారు అలా అడిగారని, కనీసం ఢిల్లీ ఫ్లైట్ టికెట్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నానంటూ కవరంగి ఇచ్చారట. ఆ సంగతి తెలిసిన వారంతా అవునా, నిజమా, విజయనగరం ఎంపీ నిజంగానే అంత పేదవాడా అని ఆశ్చర్యపోతూ ఆరా తీశారట. సో అప్పుడే అసలు మ్యాటర్ బయటపడి అలా సానుభూతి వరదలో మునిగి తేలిన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట. అప్పలనాయుడు పబ్లిసిటీ స్టాండ్ చూసి నోరెళ్ళ పెట్టారట. ఎన్నికల సమయంలో కలిదిండి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువ 6,23,65,187 రూపాయలు, కానీ అప్పులు 2,12,36,74,714 రూపాయలని పేర్కొన్నారు. భార్య పేరున కూడా లక్షల్లో ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించారు ఆయన. ఇవి కాకుండా సుమారు 5 కోట్లకు పైనే విలువ చేసే వ్యవసాయ భూములు ఉన్నట్లు వివరించారు. సో వీటితో పాటు ప్రైవేట్ స్కూల్ కాలేజీల్లోనూ వాటాలున్న సమాచారం, మరి ఇన్ని రకాలుగా ఆస్తులున్న కోటీశ్వరుడు సడన్గా నెలన్నరలోనే ఫ్లైట్ టికెట్ కొనుక్కోలేంత కటిక పేదల ఎందుకు మారిపోయాడు, ఇంతలోనే ఎన్ని అన్ని ఆస్తులు ఎలా ఆవిరైపోయాయంటూ కూడా ఎక్సెక్కలాడే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన ఇలా కవరింగ్ ఇచ్చారని, ప్రచార యావ ఉండాలి కానీ మరీ ఈ రేంజ్లోనా అంటూ కూడా నోరెళ్ళు పెట్టున్నారట విజయనగరం జనం. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎంపీ సాబ్ ఆస్తులు చుట్టా చూసిన వాళ్ళు పబ్లిసిటీ కోసం మరీ ఇంత చీఫ్ స్టంటా అనే చిరాకు పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటీవల ఫ్రెండ్షిప్ డే రోజున తన చిన్ననాటి పాత స్నేహితులు పిలిపించుకొని ఈత కొట్టడం, ఎంపీ మొదటి జీతం అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తారని ప్రకటించడం లాంటివన్నీ ప్రచార యావే పరమావధిగా చేస్తున్నట్టు గుసగుసలు ఆడుకుంటున్నారు. వాస్తవానికి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లావాసి, రణస్థలం టీడీపీలో కింది స్థాయి నాయకుడిగా కొనసాగారు. సో ఉన్నత విద్యావంతుడు కావడంతో కింది స్థాయి క్యాడర్కు నియోజకవర్గ స్థాయి నాయకులను మోటివేషనల్ క్లాసులు చెప్పేవారు. అలా 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 పరిచయాలు పెరిగి ఎంపీ సీటు దక్కించుకోవడం, పార్టీ వేవ్లోకి వెళ్ళడం జరిగిపోయాయి. అంతవరకు బాగానే ఉంది. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన టాలెంట్ను గౌరవించాల్సిందే, కానీ ఈ అతిపోకడల్ని భరించలేకపోతున్నామని అంటున్నారట విజయనగరం జన టీడీపీ లీడర్స్. పావలా సీన్కు రూపాయి పావలా పబ్లిసిటీ అవసరమా అప్పలనాయుడు అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఆ ఫోకస్ ఏదో నియోజకవర్గం అభివృద్ధి మీద పెట్టి జనం మనసులో స్థానం సంపాదించుకుంటే ఇన్ని తంటాలు అవసరం లేదు కదా అన్న సలహాలు సైతం వస్తున్నాయట. ఇకనైనా ఎంపీ గారు వాస్తవాలు గ్రహించి కాస్త హుందాగా వ్యవహరిస్తారా, లేక నా దారి నాదేనంటూ అంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. నిజంగా విజయనగరం ఎంపీ గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.